పిల్లలందరినీ కాపాడండి అయ్యయ్య, టీచర్స్ అందరినీ దీవించండి అయ్యయ్య, పర్సంకుల్ని కాపాడండి అయ్యయ్య, 500 డేస్ లో మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యయ్య, 500 డేస్ లో అన్ని యాక్టివిటీస్ చూపించేలాగా సహాయం చేయండి అయ్యయ్య, 500 డేస్ అన్ని 10 పాయింట్స్ మేము చేసేలాగా సహాయం చేయండి అయ్యయ్య, చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ ఆమేన్. అమ్మ మీ తల్లి బాగున్నా? బెండప్ప సెలీనా బాగున్నా? అభిజ్ఞ, ఆశీష్, నిషిత, నిషిత, రోహిణి, గెలాక్సీ, రియా, గెలాక్సీ ఎప్పుడు బాగుంది అనమాట, ఓరెన్, జాయసి, జోస్నా. తన మొబైల్ డివైస్ లోనే మార్పు చేయాలి, కొంచెం టీచింగ్ ఇప్పుడు ఎలా చేయాలి? ఎస్ అంకుల్, ఆల్రెడీ చెప్పాము అంకుల్, ఇంకా చేయలేదు వాళ్ళ లాగా. అమ్మా ఒక నిమిషం, వాళ్ళ మమ్మీ, మమ్మీ డాడీ ఎవరు ఉన్నారు అక్కడ? అది ఆ మొబైల్ ఒకసారి సైలెంట్ మాట్లాడండి. హిమజాతో మాట్లా అమ్మా, ఎవరు మమ్మీ ఉన్నారు అక్కడ? మేరీ, మేరీ, హిమజ అత్తని పిలువమ్మా, హిమజ అత్తని పిల్ల. ఆ మేరీ పాస్టర్ గారు మాట్లాడుతున్నారు చూడు. అమ్మా మరి హిమజ మీ మొబైల్ ఫోన్ లో జూమ్ అకౌంట్ లో ప్రొఫైల్ లోనే మార్చేయండి, హిమజాని పెట్టేయండి సెట్టింగ్స్ లో, జూమ్ అకౌంట్ లో. అప్పుడు రోజు ఓపెన్ చేసేటప్పుడు హిమజాని ఓపెన్ అయిపోతుంది కదమ్మా. మీరు ఎప్పుడు గెలాక్సీ 12 అని ఉంచుతున్నారు, అది మీరు రీనేమ్ చేయట్లేదు. ఒకటి మేము చేసినా లాగ్ ఆఫ్ అయిపోయి లాగిన్ అయితే మళ్ళీ గెలాక్సీ 12 వస్తుంది. కాబట్టి మీరు జూమ్ లోనే సెట్టింగ్స్ లో ప్రొఫైల్ లో చేయండి. ఒకటి అది రాకపోతే మా బెనెట్ బాబుని అడగండి, చేస్తారు అమ్మా. అర్థమైంది కదమ్మా? రేపటి నుంచి నాకు గెలాక్సీ 12 కనబడకూడదమ్మా, ఎందుకంటే ఫేస్బుక్ లో పేరు డిస్ప్లే అవుతుంటాయి. ఫేస్బుక్ లో పేరు డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఆ విషయం కొంచెం జాగ్రత్త తీసుకోండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ అంకుల్. అన్న ప్రైస్ లాడ్ అన్న, మిన్నీ ఎలా ఉందమ్మా పరిస్థితులు? అక్క నిషిత కూడా హ్యాండ్ రైజ్ చేసింది ప్రేయర్ చేయడానికి. నిషితకి ఇస్తున్నాను. నిషిత ప్రేయర్ చేయను, నిషిత సారీ, నిషిత, నిషిత అడ్మిట్ చేసుకోవా? ప్రేయర్ చేసుకోవచ్చు. ప్రేయర్ పొజిషన్ వచ్చేయండి. 1 అంటే నీల్ డౌన్ చేయండి, 2 అంటే హ్యాండ్స్ క్లోజ్ చేయండి, 3 అంటే కళ్ళు మూసుకోండి. ఎస్ఐ ఇంతవరకు మీరు ఖర్చు కప్పనందుకు వెళ్ళాలి ఎస్ఐ. ఎస్ఐ ఇప్పుడు మేము సండే స్కూల్ జరుపుకొచ్చిన గా మీరు సహాయం చేయండి ఎస్ఐ. టీచర్స్ ని అందరినీ దీవించండి ఎస్ఐ. అలాగే ఫ్రెండ్స్ కూడా మంచిగా అర్థమయ్యేటట్టు హెల్ప్ చేయండి ఎస్ఐ. ఎస్ఐ ఎవరికైతే నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు జాయిన్ అవ్వలేకపోతున్నారు ఎస్ఐ, మీరే వారిని జాయిన్ అవ్వడానికి మీరు హెల్ప్ చేయండి ఎస్ఐ. ఎస్ఐ ఎవరైతే త్వరగా రాలేదో వాళ్ళందరినీ త్వరగా తోడుకొని రండి ఎస్ఐ. ఎస్ఐ అలాగే శ్యామలకి నిమ్మకి మంచి ఆరోగ్యం దయచేయండి ఎస్ఐ. నిమ్మక్క డైలీ సండే స్కూల్ కి వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి హెల్ప్ చేయండి ఎస్ఐ. ఎస్ఐ అలాగే మెస్సీ ఆంటీ డిప్రెషన్ లో ఉన్నారు ఎస్ఐ, మీరు సహాయం చేయండి ఎస్ఐ. ఎస్ఐ 500 డే లోపలికి కోలుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి భాగ్యం దయచేయండి ఎస్ఐ. సండే స్కూల్లో ఈ రోజు సాటర్డే జరగబోయే ప్రోగ్రామ్ లో మీరు తోడుగా ఉండండి ఎస్ఐ. అందరికి మంచి జ్ఞానం శక్తిని ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి. చిన్ని ప్రార్థన ఏసే నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మెర్సీ ఆంటీ డిప్రెషన్ అనే మాట వాడకండి, ఆ మాట ఉంటే మళ్ళీ ఆంటీ బాధపడతారు. ఓకే, నీరసంగా ఉంది అంతే.
వీక్గా ఉన్నారు ఆంటీ. అసలు మాట ఎవరు చెప్పారు మీకు? నేనే చెప్పాలి. ఓకేనా పిల్లలు? నేను అదే అంటున్నాను అన్న. మరి ఎక్కడి నుంచి విన్నారు పిల్లలు? ఎప్పుడు కూడా ఎవరు కూడా వాళ్ళ రోగం పేరు చెప్పకండి. మీరు నీరసంగా ఉన్నారు, బాగాలేదు, ఒట్ల బాగాలేదు అని తప్ప క్యాన్సర్ తో ఉన్నారు, హెచ్ఐవితో ఉన్నారు అలా అంటే బాగోదు. వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఫీల్ అవుతారు ఒకళ్ళు వాళ్ళు. అక్క నిమ్మక్క ప్రార్థించగలుగుతారా? పిల్లలు ప్రార్థన చేసుకుందామా? వాళ్ళు ప్రైవేట్ పొజిషన్ లో ఉన్నారా? 1, 2, 3. సకలాశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభువా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామం నాకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. నీ నామం కంటే పైన కలిగిన వాడా నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, అద్వితీయుడా, పూజాహుడా, స్తోత్రాహుడా, నమ్మదగిన తండ్రి, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చిన్నబడే అందరం కలిసి ప్రభువ నీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రములయ్యా. ఈ యొక్క 500 రోజు దినము వరకు తండ్రి, ఇంతవరకు తండ్రి కృపల మమ్మల్ని భద్రపరిచి ఏ ఆటంకం లేకుండా ప్రతి దినము కూడా లాగున కలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రములు. ఎన్నో వాక్యములు మరి నేర్చుకోవడానికి మీరు మాకు కృప చూపించారు, పాటలు నేర్చుకోవడానికి కృప చూపించారు, ఆటలాడుకోవడానికి కృప చూపించారు, అన్ని విషయాల్లో మీరు మాకు సహాయం చేశారయ్యా. అందరి బట్టి నీకు స్తోత్రములు. మేము ఇలాగను కలుసుకున్నాం అంటే కేవలం జోషి అన్న, శాలిం అన్న ప్రభువ వారు చేసిన ప్రయాసం బట్టి తండ్రి నీకు వందనములు చెల్లించుకుంటున్నామయ్యా. వారి కుటుంబాలకు రావాల్సిన దీవులు మీరు మెండుగా దయచేసి మీరు మహిమ పొందుకోండి, వారి అవసరాలు మీరు తీర్చమని అడుగుతున్నాం ప్రభువ. ఏదైనా వచ్చి రోజు ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. వారి కుటుంబాల్లో నిన్ను ఎండైన ఆశీర్వాదాలతో నింపమని అడుగుతున్నాను. అలానే ప్రభా, ఇప్పుడు ఈ కార్యక్రమంలో తండ్రి బిడ్డలు ఏమైతే చేస్తున్నారో వారిని బట్టి నీకు వందనములు. వారికి జ్ఞానంతో మీ యొక్క అభిషేకంతో నింపమని అడుగుతున్నాను. కార్యక్రమానికి ఏ ఆటంకం లేకుండా కృప చూపించండి. ఎవరికి నెట్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి, కరెంట్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి, అందరూ చక్కగా పార్టిసిపేట్ చేయడానికి మీరు సహాయం చేయండి. ఇదే ఎవరెవరు ఏ కార్యక్రమం చేస్తున్నారో వారందరిపై అభిషేకం మెండుగా ఉంచమని అడుగుతున్నాం ప్రభా. ఈ కొడుక మీకు మహిమకరం, మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని ఈ యొక్క అంశాలన్నీ నీ పాదములు చెంత పెట్టుకుంటూ మా కొరకు అతి త్వరగా రానున్న యేసుక్రీస్తు వారి నామంలో ఆడి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను ఆ తండ్రి. ఆమేన్, ఆమేన్. 3, 2, 1. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. అక్క, అక్క మా దగ్గర కొంచెం సౌండ్ ఎక్కువ ఉంది ఈరోజు. గ్రేట్ అక్క, రైట్. మేము మాట్లాడమా? అవునక్క. ఓకే, పర్లేదు. మీ చెప్పాల్సినవి మీరు చెప్పేస్తా ఉన్నారు వెంట వెంటనే. ఓకే పిల్లలు, కమ్ ఆన్, ఇప్పుడు మనం యాక్షన్ సాంగ్ చేద్దాము. అందరూ మీ పొజిషన్కి వచ్చేయండి. ప్రేమ్ నుంచో నిస్సీ చేసి ఇవాళ సాటర్డే కదా పిల్లలు, సిగ్నేచర్ సాంగ్ చూపిద్దాం. ఓకే, ఆన్లైన్.
ఓకే పిల్లలు, మిమ్మల్ని చూస్తుంటే ఒక్కొక్కరిని ఎంత బాగా చేశారో, సూపర్ 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 సూపర్, చాలా బాగా చేశారు, బాగా కంటకు వచ్చేసింది మీకు, అందుకని చాలా బాగా చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఓకే మిన్నీ అక్క, ఎవరికి వాళ్ళే హిమజ కూడా చాలా బాగా చేశారు. ఓకే అక్క, ఈరోజు ఆబ్జెక్ట్ లెసన్ చూసేద్దాం అక్క. ఓకే హిమజా పాట అయిపోయిందమ్మా, కూర్చో అన్నా. హిమజా ఇంకా నిలబడే ఉంది పాపం, కూర్చోండి పిల్లలు. ఓకే మన మధ్యలో లిటిల్ హీరో ఉన్నాడు అక్క, ఆబ్జెక్ట్ లెసన్ చేయడానికి. వావ్ హీరో వచ్చేసాడా ఈరోజు? ప్రార్థన చేసుకుందాం. Same boxes this one. Friends. Okay, here for this. It is SIA friends. Yes, SIA friends. Manako ni. Manako. SIA. Anako ni friends. ఒక ఎయిర్ ఫోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఒక ఎయిర్ ఫోర్స్ షీట్ తీసుకోండి ఫ్రెండ్స్. స్పిరిట్ నేల పట్టారు ఫ్రెండ్స్. గ్లాస్ ఒక తీసుకోండి ఫ్రెండ్స్. లైటింగ్ వెయిటింగ్ ది గ్లాస్ ది లైట్ వెయిట్ తీసుకోండి ఫ్రెండ్స్. మన పాపంలో ఉన్నప్పుడు చేయండి ఇవ్వండి, ఎలా అలా చేయండి ఇవ్వండి లత. ఇది మనం ఫ్రెండ్ ఏం అడ్డు పెట్టద్దు, ఎలా చెప్తా అలా చెప్తాను. అప్పుడు మనము సాల్వ్ చేసినప్పుడు ఇట్లా పడిపోతాం ఫ్రెండ్స్. అప్పుడు ఒక రోజు మనము ప్రార్థన చేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక రోజు మనము ప్రార్థన చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకో రోజు మనం బైబిల్ చదువుకున్నాం ఫ్రెండ్స్. ఇంకో రోజు మనం సండే స్కూల్ కి వచ్చాం ఫ్రెండ్స్. ఇంకో రోజు మనము మ్యారీవర్స్ చెప్పాం ఫ్రెండ్స్. ఇంకో రోజు మనము ఏసైతో గడిపాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇప్పుడు కష్టాలు ఎత్తు నిలబడతాం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎత్తు నిలబడ్డాం ఫ్రెండ్స్. కష్టాలు వచ్చినప్పుడు అట్ట నిలబడతాం ఫ్రెండ్స్. వావ్, చప్పట్లు కొట్టిన పిల్లలు, వెరీ గుడ్, వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1 lakh 2 lakh 3 lakhs. వండర్ఫుల్ నా. ఇప్పుడు ప్రేయర్ చేస్తాడు. మనం ప్రార్థన చేసుకున్నాం ఫ్రెండ్స్. యేసయ్య వన్నాల యేసయ్య, ఈ రోజంతా కాపాడా యేసయ్య. మనం ఆబ్జెక్ట్ లెసన్ చెప్పడానికి సహాయం చేసినందుకు థ్యాంక్స్ చేసాయ. మంచిగా చెప్పడానికి సహాయం చేసినందుకు థ్యాంక్స్ చేసా. ఇచ్చే నా మమ్మల్ని అడే ఎగ్జామ్ తండ్రి. ఆమెన్. 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 వెరీ గుడ్ నాన్నా జాయ్. ఇదో సెకండ్ ఇవ్వండి సార్, ఇచ్చుడు అది ఇచ్చుడు. ఉన్నాయా ఫ్రెండ్స్ మీ దగ్గర బైబుల్? ప్రార్థన చేసుకొని
రోజు బైబుల్ చదువుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఒకసారి లవ్ యూ లవ్ యూ. బాబా ఎంత బాగా సూపర్ అనిపిస్తుంది నిజంగా. మరి ఏసైతే ఉంటే కష్టాలే ఉండవని చిన్ని తమ్ముడు ఇటు చూడాలి నువ్వు, నీ మమ్మీ వైపు డాడీ వైపు చూడకూడదు, కెమెరా వైపు చూడాలి. మరి వాక్యం చదివి ప్రార్థన చేస్తే మనకు కష్టాలు రావని చిన్ని తమ్ముడు ఎంత బాగా చెప్పాడు కదా. వాళ్ళందరూ గట్టిగా మరి చప్పట్లు కొట్టండి పిల్లలు ఒక్కసారి మరి మన చిన్ని తమ్ముడికి. ఓకే వెరీ గుడ్. మరి నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న చెల్లెళ్ళు ఉన్నారు, ఇంకా చిన్న చిన్న తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఎప్పుడు వస్తారు మరి సరేనా. ఓకే గాడ్ బ్లెస్ యూ. పాట పాడుతున్నట్టున్నారు ఎవరో అన్నారు కదా, సుదీర్ఘ పాట విని ఉన్నారు ఎవరన్నా? అక్క స్టేసి పేరు ఇచ్చింది అక్క, ఇంకా స్టేసి రాలేదు. లార్డ్స్ ప్రేయర్ పిల్లలు హ్యాండ్ రెస్ట్ చేయాలి ఈ రోజు తెలుగులో. తెలుగులో పిల్లలు చెప్పండి మీలో ఎవరున్నారు తెలుగులో చెప్పటానికి లార్డ్స్ ప్రేయర్ ప్రభు ప్రార్థన ఎవరు చెప్తారు? ఇంకా అవలేదా? కొత్త పిల్లలకి ఇద్దాం ఒకసారి, ఎవరైతే చెప్పలేదో వాళ్ళు చెప్తారు. కొంచెం పెద్ద పిల్లలు ఆపుదాం. చెప్పండి. మమ్మల్ని శోధనలోకి లేక తీరి తప్పించుము, ఎందుకంటే రాజ్యం బలం శక్తి నిరంతరం ఏంటి మనకి ఈరోజు స్పెషల్? ఏమన్నా ఉందా లేదా? ఈరోజు ఫారెస్ట్ లోకి వెళ్దాం అనుకున్నాం కదా అక్క. ఫారెస్ట్ లోకి వెళ్దాం అనుకున్నాం కానీ ఎవరు కనిపించట్లేదు, అందరు భయపడిపోయారు అక్క ఫారెస్ట్ కి వెళ్ళడానికి. పిల్లలు ఎవరు రారా మీరు, మమ్మల్ని తీసుకెళ్ళరా? ఎవరు తీసుకెళ్ళరా మమ్మల్ని? ఓ నెమ్మది నెమ్మదిగా లేస్తున్నాయి చేతులు. అయితే ఫస్ట్ ఎవరు వస్తారు హ్యాండ్ రైజ్ చేసేయండి. మరి ఫస్ట్ ఎవరు తీసుకెళ్తారు మమ్మల్ని? నేను చెప్పనా? చెప్పండి. నా ఆర్డర్ ప్రకారం వెళ్దాము వీలైనంత వరకు. ప్రార్థన చేద్దాం మరి ముందు, స్టార్ట్ చేయక ముందు చిన్న ప్రార్థన. పిల్లలు మరి మీరందరూ చూపించే యాక్టివిటీకి లేకపోతే ప్రాజెక్ట్ వర్క్ కి ఏసే హెల్ప్ చేయాలని చెప్పి ప్రార్థన చేద్దాం. ఎక్కడి వాళ్ళు అక్కడ చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభు. నీ కృపలున్నాయన ఈ మధ్య సాయంత్రం సమయంలో మా అందరికి నువ్వు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డలందరూ కూడా ప్రభు బైబిల్ ఉన్నటువంటి అనేక యానిమల్స్ గురించి మాకు చెప్పబోతూ ఉంటుండగా తండ్రి, బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, గొప్ప జ్ఞానం చేత నింపండి తండ్రి. ఒకవేళ ఎవరైనా చేయలేకపోయినా కూడా తండ్రి, వాళ్ళు కూడా ప్రభ వీలైనంత వరకు ఏదైనా చెప్పగలగటానికి వాళ్ళు కూడా నూతన జ్ఞానం చేత నింపండి తండ్రి. అందరం ప్రభ అనేక విషయాలు నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ చెప్తున్న బిడ్డలందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించి కృప చూపించమని అడుగుచు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు స్టార్ట్ చేసేద్దాం.
అమ్మా ఎంత రెడీగా ఉన్నారో చూడండి పిల్లలు. నేను సడన్ గా పేరు చెప్పినా కూడా వీళ్ళు రెడీగా ఉన్నారు, అలాగే మీరందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎవ్వరు ఎక్కడ టైం వేస్ట్ చేయరు. వీళ్ళు చెప్పండి. అన్మ్యూట్ అవ్వట్లేదంట. దెనెట్ మిన్నీ ఓకే అంటే వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు మామా. అదే అన్న ఎలా అన్మ్యూట్ చేసుకోండి. అందరికి ప్రైజ్ లార్డ్. నా పేరు బియర్. నేను ఫారెస్ట్ లో ఉంటాను. నేను ఫారెస్ట్ లో డెన్ లో ఉంటాను. నేను నా మదర్ తో 1 ఇయర్ వరకు ఉంటాను. 1 ఇయర్ వరకు నేను నా మదర్ తో ఉంటాను. నేను నార్త్ వెస్టర్న్ కెనడాలో ఉంటాను. నా వెయిట్ ఏంటంటే 100 to 200 kgs. ఫీమేల్ బియర్ వెయిట్ 32 to 82 kgs. మేము ఎక్కువగా గ్రాస్ని, రూట్స్ని, ఇన్సెక్ట్స్ని తింటాము. మేము ఫిష్ని, మల్మల్స్ని కూడా తింటాము. మా ఫ్రెండ్స్ సౌత్ పోల్లో ఉంటారు. వైట్ బియర్ మా ఫ్రెండ్ సౌత్ పోల్లో ఉంటాడు. బ్లాక్ బియర్ మా ఫ్రెండ్ బ్లాక్ బియర్ యునైటెడ్ స్టేట్స్లో ఉంటాడు. మా ఫ్రెండ్ బ్రౌన్ బియర్ నార్త్ అమెరికాలో ఉంటాడు. ఐ అమ్ బియర్. ఐ లివ్ ఇన్ ఫారెస్ట్ ఇన్ డెన్. ఐ రిమైన్ విత్ మై మదర్ అట్లీస్ట్ 1 ఇయర్. మేల్ బియర్ వెయిట్ ఈస్ 100 to 200 kgs. ఫీమేల్ బియర్ వెయిట్ ఈస్ 35 to 82 kgs. మోస్ట్లీ bears eat grass, roots and insects. We also eat fish and mammals. The white bear lives in South Pole. The black bear lives in United States. The brown bear lives in North America. Praise Lord Akka. Okay, Joy, Babu. బేర్ అని పలకాలి, బియర్ అని కాదు. చూడండి ఒకసారి, మీరు ఎప్పుడైనా మీ డౌట్ వస్తే ఇక గూగుల్లో సెర్చ్ చేయండి. ఇప్పుడు మన ఇండియన్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది చూడండి. ఒక నిమిషం చెప్పండి అమ్మా, బైబిల్ మన ఇండియన్ స్లోగా వినాలనుకుంటే స్లో పెట్టుకోవాలి. బియర్ కాదు, బేర్. ఇండియన్ ప్రొనౌన్సియేషన్. మరి బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది? అమెరికన్ బేర్. బేర్ బేర్. ఇండియన్ తర్వాత బ్రిటిష్, అమెరికన్ బేర్. మీరు ఇండియాలో ఉండాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఇండియన్ ప్రొనౌన్సియేషన్ నేర్చుకోండి. అమెరికా వెళ్ళిపోదాం అనుకోండి, అమెరికన్ ప్రొనౌన్సియేషన్ నేర్చుకోండి. ఇంగ్లాండ్ బ్రిటిష్ వెళ్ళిపోవాలనుకుంటే బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్ నేర్చుకోండి. ఓకేనా? ప్రాక్టీస్ చేసుకోవడం. ఇందులో మీరు జస్ట్ ఏదైనా పదం కొట్టి ప్రొనౌన్స్ ఇన్ ఇంగ్లీష్ అని కొడితే ఇది వస్తుంది అన్నమాట. ఓకే, అర్థమైందా? నాన్న జాయ్, ఇప్పుడు ఎలా పలుకుతావు? బియర్ అంటావా, బేర్ అంటావా? బేర్. అది వండర్ఫుల్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు బైబిల్లో ఎక్కడ ఉన్నావో నిన్ను చెప్పలా, పిల్లలకు అర్థం అవ్వాలి కదా. నువ్వు ఏం చేసావు బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో నీ గురించి ఎందుకు రాయబడింది అనేది ఒక మాట చెప్పండి నాన్న. తినకి ఇచ్చిన వాక్యంలో అలా లేదులే. ఆహా, ఓకే, మిగిలిన వాళ్ళు చెప్పండి అమ్మా. జస్ట్ హింట్ చాలు, జస్ట్ పోలిక వచ్చింది అంతే. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న. గాడ్ బ్లెస్ యూ జాయ్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. లిల్లీ రెడీగా ఉందా లేకపోతే నెక్స్ట్ చాలా బాగుంది నీకు సాయంకాలం. వెరీ గుడ్. సెలీనా, సెలీనా చెప్పినాక రూత్ అండ్ జాయ్ లో జాయ్ రెడీగా ఉండాలి. వెరీ బాగుంది అక్కలగా.
ప్రేజ్లాడ్ అక్క ప్రేజ్లాడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఆంటిలోప్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఐజయా చాప్టర్ 51 వర్స్ 19 గురించి దుప్పి ఆంటిలోప్స్ గురించి మనము నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆంటిలోప్స్ ఎక్కడ ఉంటాయి ఆఫ్రికాలో ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్ అవి మ్యామల్స్ కి మిల్క్ ఇస్తాయి ఫ్రెండ్స్ వాళ్ళ మ్యామల్స్ అంటే వాళ్ళ పిల్లలకి ఫ్రెండ్స్ ఇస్తాయి ఫ్రెండ్స్ మిల్క్ ఇస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటిలోప్ ఫ్రెండ్స్ ఎలాగ ఉంటాయి ఫ్రెండ్స్ వరల్డ్ లో లైక్ 91 యాంటిలోప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనము మనుషుల్ని మనము కోరుకుంటాం కదా ఫ్రెండ్స్ గోడ్బడ్డాం కదా అలాగే యానిమల్స్ యాంటిలోప్స్ హంటింగ్ చేస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వాటి బాడీ గురించి ఇప్పుడు మనం నేర్చుకున్నాం మెయిల్ మెయిల్ యాంటిలోప్ ఫీమేల్ యాంటిలోప్ ఫీమేల్ యాంటిలోప్ ఐడెన్ హైట్ చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ 1 feet 10 inches ఉంటాయి 5 feet 10 inches ఉంటుంది ఫ్రెండ్స్ దాని వెయిట్ 950 kgs ఉంటాయి ఫ్రెండ్స్ 900 వాటి లెగ్స్ చెప్పలేనంత ఫాస్ట్ గా నడుస్తాయి ఫ్రెండ్స్ పరిగెత్తాయి ఫ్రెండ్స్ వాటి స్కిన్ బొంచు వాటి స్కిన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ తిక్కగా బాగా కవర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాటి కొమ్ముల గురించి మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ మెయిల్ ఫీమేల్ డిఫరెంట్ గా ఉంటాయి డిఫరెంట్ గా కలర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ చాలా షార్ప్ గా ఉంటాయి ఫ్రెండ్స్ అవి సాలా ఉంటాయి ఫ్రెండ్స్ అవి చూడడానికి పెద్ద రంపంలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాగంటే అది ట్రీస్ ఇలా కట్ అయిపోయి పడిపోయి ఉంటాయి ఫ్రెండ్స్ అవి లయన్ టైగర్ వస్తే ఇలా ఎలా అని వాటిని కూడా చంపేస్తాయి ఫ్రెండ్స్ యాంటిలోప్స్ వాటి లైఫ్ సైకిల్ గురించి ఇప్పుడు మనము నేర్చుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చిన్నగా కాఫీలు ఉన్నప్పుడు చూడండి ఇలాగుంటది ఫ్రెండ్స్ అవి మిడిల్ ఏజ్కి వచ్చినప్పుడు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫుల్లీ గ్రోన్ చూడండి ఇలా పెద్దగా పెరిగిపోతాయి ఫ్రెండ్స్ లైఫ్ స్పాన్ ఫ్రెండ్స్ 20 ఇయర్స్ ఫ్రెండ్స్ బ్రతుకుతాయి ఫ్రెండ్స్ చిన్న బేబీస్ కి స్పాట్స్ డాట్స్ గా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది యాంటిలోప్ స్కెలిటన్ ఫ్రెండ్స్ ఇది ఒక మ్యూజియం లో ఉంది ఫ్రెండ్స్ మీకు అర్థమైందా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ బ్రౌన్ కలర్స్ లో ఉంటాయి ఫ్రెండ్స్ లైట్ షేడ్ డార్క్ షేడ్ కొంచెం లైట్ షేడ్ అలా ఉంటాయి ఫ్రెండ్స్ లయన్ టైగర్స్ అది స్టమక్ ఫుల్ గా తింటాయి ఫ్రెండ్స్ ఓకే యాంటిలోప్ ని స్టమక్ ఫుల్ గా తింటాయి ఎందుకంటే చాలా పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్ ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ యాంటిలోప్స్ అవి యుఎస్ లో వాళ్ళు హంటింగ్ చేయడానికి వాడతారు ఫ్రెండ్స్ ఎక్సాటిక్ గేమ్ హంటింగ్ చేయడానికి వాడతారు ఫ్రెండ్స్ అర్థమైందా ఫ్రెండ్స్
ఓకే అన్నా, వెరీ 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 గుడ్. చాలా చాలా చక్కగా తెలిసింది. ప్లస్ యూ విషయాలన్నీ చెప్పావు సెలీనా. నువ్వు కూడా కొమ్ములు పెడతావేమో అలాంటి కొమ్ములు అనుకున్నాను నేను. అయ్యయ్యో నీకు ఐడియా రాలేదేమో, లేకపోతే చేసేద్దు. కానీ ఎంతో ఇన్ఫర్మేషన్ చెప్పావు, చాలా కష్టపడ్డావు, చాలా నేర్చుకున్నావు, మమ్మీ చాలా కష్టపడ్డారు. వెరీ గుడ్. మరి ఇక్కడ నీ ఫ్రెండ్స్ అందరికి, మా అందరికి కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. వెరీ గుడ్, ఎక్సలెంట్ సెలీనా. గాడ్ బ్లెస్ యూ. సూపర్. మరి పిల్లలు పీపీటీ కూడా ప్రెజెంట్ చేయొచ్చా ఇలాంటి విషయాలు? చెయ్యొచ్చు అన్న. అంటే అయితే మాకు ఎంతవరకు ఐడియా రాలేదన్నా. నెక్స్ట్ టైం పిల్లలు మీరు ఏం చేస్తారంటే, మీ బుక్స్ మీద చేయండి, వర్క్ చేయండి, దాన్ని పీపీటీ లో కూడా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎక్సలెంట్. నెక్స్ట్ ఏదైనా ఇచ్చినప్పుడు తప్పకుండా అలా ఉండేది ఇస్తాను. పీపీటీ చేయడానికి వీలుగా. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం జాయ్ ని చూద్దాం. కొమ్మలు చేయడానికి ట్రై చేసాం కానీ కుదరలేదు అక్క. కుదరలేదా? అదే చెప్పక్క. జాయ్ తర్వాత ఎవరు వస్తారో కూడా చెప్తే వసంత పడతారు. జాయ్ తర్వాత జోయా. చిన్నపిల్లలు అయిపోతే ప్రైజ్ ద లార్డ్. మనము చీమని చూసి నేనం తెచ్చుకోవాలక్క. అవి ఒక తర్వాత ఒకటి వెళ్తాయక్క. ఆహారం కోసము సంశిక్షణ వాటి వల్ల మనము తెచ్చుకోవాలక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ఏంటి ప్రైజ్ లార్డ్? నువ్వు చీమలు డబ్బలు వేసి ఒక్క చీమను పట్టుకుంటావు వెళ్ళి అటు ఇట్లా. చీమలు నువ్వు పట్టుకుంటావు, బాక్స్ లో వేసి చూపిస్తావు అనుకుంటున్నావు. ఏం పట్టరావు? నేను ఎక్స్పెక్ట్ చేసా. ఏ షుగర్ వేసి షుగర్ పెట్టారు చీమల గురించి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే అక్క హీరో అక్క. చీమలను చూసి బుద్ధి తెచ్చుకోవాలి కదా, అలాగే నిన్ను చూసి కూడా తెచ్చుకోవాలి. వెరీ గుడ్ అన్న, చాలా చాలా బాగా చేసావు. ఎక్సలెంట్. బ్లెస్ యూ జోయ. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ జాయ్. జోయ జోయ తర్వాత లిల్లీ. లిల్లీ తర్వాత రూత్. జోయ మెలకుగుందా? నిద్రపోతుంది. అవ్వట్లా సెలీనా, అడ్మిట్ చేసుకోవా. ఏమీ తినకూడదు, మసీకి ఏం తినకూడదు, ఏం తినాలో అవి చెప్తాడక్క. క్లీన్ ఫుడ్ తినాలక్క, అన్క్లీన్ ఫుడ్ తినకూడదక్క. అవి ఏంటేంటివో చెప్తానక్క. ఇదిగోండి క్యామెల్, రాబిట్, పిగ్ ఇచ్చి తినకూడదక్క. ఈ ఫిషెస్ అయితే తినచ్చక్క. ఇవి ఇవన్నీ తినకూడదక్క. ఇవి ఇవి మనం వెజిటబుల్స్, ఫ్రూట్స్ అయితే తినాలక్క. నట్స్, హనీ తినాలక్క. ఇదిగో లివర్ తినాలక్క. ఇవి తినాలక్క. చికెన్, మటన్ అవి తినాలక్క. ఇవి తినకూడదక్క. పిగ్, రాబిట్, స్నెయిల్స్, క్రాబ్, స్నేక్ ఇవన్నీ చీచి తినకూడదక్క. తినకూడ ఈ హనీ బీస్. హనీ తినచ్చక్క. ఇదిగోండి ఈ చికెన్, మటన్ తినాలక్క. బెత్త తినకూడదక్క. ఇవి
ఇన్సెక్ట్స్ తినకూడదక్క. ఫోలెక్స్ తో ప్యాకెట్ తినకూడదక్క. పెళ్ళాడక్క. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ లిల్లీ, గాడ్ బ్లెస్ యూ తల్లి. సూపర్, చాలా కష్టపడ్డా, చక్కగా చేసుకున్నావు. వెరీ గుడ్, బాగుంది. మాస్క్ కూడా చాలా బాగుంది. ఇప్పుడెవరు? రూత్ అనుకున్నాం కదా. చేపలు చచ్చను, ఏరు కంపు కొట్టను, ఏటి నీళ్లు త్రాగడానికి ఐదు ఫీలు అసహ్యపడదు అని చెప్పు. సోని ఉన్నదా? సోని
సోనీ వాళ్ళు ఇందాక సోనీ సోనీ తర్వాత సన్నీ కూడా అయిపోతుంది. సోనీ సన్నీ తర్వాత ఆరన్ ఆరన్ వచ్చాడు కదా ఇందాక ఎక్కడో చూసాను. ప్రకృతి నుండి మనం ప్రకృతి నుండి మనం స్వీకరించిన పదార్థాలకు తేనె ఒకటి, తేనెతీగలు పువ్వుల నుండి మకరందం స్వీకరించి దానితో తేనెను తయారు చేస్తాయి. రాణి ఈగలు ద్రోణి ఈగలు ఉంటాయి. రాణి ఈగలు రోజుకి 2000 గుడ్లు పెడుతుంది. ద్రోణి ఈగను మనము మగ ఈగలు సోమరీగలు అని అంటాము. ఇవి 100 నుంచి 200 ఉంటాయి. ద్రోణి ఈగలు 50,000 ఉంటాయి. మళ్ళీ తోని ఈగలు అంటున్నావా తేనె ఈగలు అంటున్నావా? తేనె తీగలు అంతేనా? కూలీ 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 లేబర్ కూలీ. ఓకే ఓకే కూలీ. ఓకే నువ్వు చెప్పింది కరెక్ట్ తల్లి. కూలీ ఈగలు 4 నుండి 5 సంవత్సరాలు బతుకుతాయి. రాణి ఈగలు 4 నుండి 5 సంవత్సరాలు బతుకుతాయి. రాణి ఈగ కూలీ ఈగలు 4 నుండి 6 వారాలు బతుకుతుంది. తేనెతీగలు త్రొట్టెలో ఎక్స్ అనే షేప్ లో ఇలాగ గదులు ఏర్పరచుకుంటాయి. రాణిగా ఇందులోనే 2000 గుడ్లు పెడుతుంది. రోజుకి 2000 గుడ్లు పెడుతుంది. తన జీవితకాలం ప్రతి తేనెతీగ తన జీవితకాలంలో 1 స్పూన్ తేనెను సేకరిస్తుంది. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. వండర్ఫుల్ నాన్న, వెరీ గుడ్ తల్లి. నాకు తెలియని విషయాలు చాలా చెప్పావు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చాలా కష్టపడ్డాను. బే డ్రా చేస్తున్నావా? కాలంలో 1 స్పూన్ తేనె 1 నిమిషం లాభిస్తాం కదా మనం. ఎంత కష్టపడుతుందా? ఎంత కష్టపడుతుందో సోని అంత కష్టపడింది. పెట్టుకోవాల్సింది వెనకాల. ప్రైజ్ లాడ్ పిల్లలు.
అందరూ బాగున్నారా? ఇదిగోండి ఎద్దు. యోబు 40:15 దేవుడు ఎద్దు గురించి చెప్తాడు. ఎద్దుని ఇంగ్లీష్ లో ఆక్స్ అని అంటారు. ఇది డొమెస్టిక్ యానిమల్. ఇది గడ్డి తింటుంది. మగ కౌన్స్ అంటారు. ఇది 18 నుంచి 22 బ్రతుకుతాయి. ఇండియాలో ఎద్దు చాలా ఇంపార్టెంట్ యానిమల్. దీన్ని ఫార్మింగ్ కి యూజ్ చేస్తారు, అలాగే ట్రాన్స్పోర్ట్ కి కూడా యూజ్ చేస్తారు. ఎద్దు ఇండియాలో చాలా ఇంపార్టెంట్ అయిన యానిమల్. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లోనా ప్రైజ్ లో చాలా బాగా రాసేస్తారు. అది చూసేసరికి ఏం గుర్తొచ్చిందంటే చాలా మొన్న చెప్తారు ఒకసారి ఎప్పుడో ఎవరో ఏదో ఎగ్జామ్ లో ఇక్కడ ఆన్సర్ ఏదో రాయమంటే ఏమి రాక ఒక ఎద్దు దానికి 4 కాళ్ళు ఉన్నాయి, మళ్ళీ ఏం చేసినా వాళ్ళు అందులోకే వచ్చేసే వాళ్ళు అనేది చెప్పారు. అదేదో గుర్తొస్తాక సూపర్ నాన్న, చాలా చాలా బాగా వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు. రోహిణి చెప్పాలక్క, ఎందుకంటే తను 5 o'clock ఇంకా క్లాస్ ఉంది అక్క. ప్రేజ్ లార్డ్ అక్క. అక్క నేను 5 o'clock పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానక్క, అయితే నేను ప్రిపేర్ అయ్యానక్క, అయితే చెప్పేసి వెళ్దాం అనుకున్నాను. రోహిణి అక్క తర్వాత ఇస్తాం నానా. సారీ అక్క, నెక్స్ట్ టైం. ఏం పర్లేదు తల్లి, మీరు అలా చెప్పుకోవాలి ఫ్రీగా. నీ టైం కూడా అయిపోయింది మరి పాపం. థ్యాంక్ యూ అక్క. అక్క నాకు ఇచ్చిన వర్స్ 2 verses ఇచ్చారు అక్క, అది ఐజయా 11:6 ఇచ్చారు, ఇంకా జెర్మయా 3:23 ఇచ్చారు అక్క. అయితే నేను యెషయా 11:6 చూస్ చేస్తాను. ఇచ్చారు అక్క, అయితే యెషయా 11:6 చూస్ చేసుకున్నాను అక్క. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వసము చేయును, చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకొనను, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఇందులో నేను దూడని చూస్ చేసుకున్నాక, చాలా యానిమల్స్ ఉన్నాయి కానీ నేను దూడని చూస్ చేసుకున్నాను. ఇది ఆవుకి పుడుతుందక్క, ఈ దూడ అనేది ఆవుకి పుడుతుంది. అయితే దీన్ని వెయిట్ ఎంత ఉంటది అంటే 30-36 kgs ఉంటది అక్క దీనిది. ఇంకా ఇది మెల్లమెల్లగా పెరిగి ఆవులాగా తయారవుతుంది అక్క. ఆవులాగా తయారయ్యి ఇంకా కొద్దిసేపు ఉండి 15 నుంచి 20 వరకు సంవత్సరాలు బ్రతుకుతుంది అక్క. ఇంకా దీన్ని హర్బివరస్ యానిమల్ అని అంటారు అక్క, ఎందుకంటే ఇది గ్రాస్ ని తింటుంది కాబట్టి హర్బివరస్ యానిమల్ అంటారు అక్క. ఇంకా ఈ దీన్ని క్యాల్ఫ్ ని ఏమంటారు అంటే ఇంగ్లీష్ లో క్యాల్ఫ్ అంటారు అక్క. ఇంకా హీబ్రూలో ఈగల్ హజావా అని అంటారు అక్క హీబ్రూలో. ఇది బైబుల్లో ఎందుకు రాయబడింది అంటే అక్క, ఫస్ట్ లో అహరోను వాళ్ళు దేవుడు వాళ్ళని వాళ్ళు తప్పిపోయారని దేవుడు అంటాడు అక్క. వీళ్ళేమో ఇలాంటి దూడని పెట్టి వాళ్ళు పూజిస్తారు. ఇంకా ఆనంద్ అన్న కూడా ఒకసారి మనకు చెప్పాడు కదా ఫ్రెండ్స్, అది యరోబాము కూడా అలాగే ఒకటి కట్టిస్తాడు, కట్టించి అవన్నీ చేపిస్తాడు, అన్ని లేవీళ్ళందరినీ పిలుస్తాడు, చూస్ చేసుకుంటాడు. అలాగే ఇలాంటి దూడల్ని కూడా మనం బైబిల్లో సందర్భం చూసినట్లయితే యరోబాము కూడా ఇలాగే ఒక అన్ని కట్టించి అందరినీ పూజ చేయమంటాడు, పూజించండి దీన్ని అని అంటాడు, కానీ అది తప్పని చెప్తారు తర్వాత. ఇలాగా క్యాల్ఫ్ అనేది మనం బైబిల్లో చాలా సార్లు చూడొచ్చు. ఇంకా మలాకి 4:2 చూసినట్లయితే దేవుడు చెప్తాడు మీరు నీతి సూర్యుడిలాగా ఉంటారు, ఇంకా క్రొవ్విన దూడల వలె మీరు సంతోషిస్తారు అని కూడా చెప్తాడు అక్క. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చెప్పావు. ఎంతో ఇన్ఫర్మేషన్ బైబిల్లో నుంచి ఇచ్చారు, అది వెరీ గుడ్ నాన్న. బైబిల్లో నుంచి ఇవ్వటం అనేది నిజంగా ఎక్సలెంట్. నువ్వు కొంచెం స్టడీ చేసావు, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు తల్లి, వండర్ఫుల్. ఎల్ సైలెంట్. తర్వాత ఒక్కసారి 1 minute ఓరన్ తర్వాత హ్యాపీ రెడీగా ఉండాలి. ఓరన్ చెప్పనాన్ ఫోన్ అడ్డుగా పెట్టుకోవాలి. ఫోన్ అడ్డంగా పెట్టినానా?
నిలువుగా కాకుండా అడ్డంగా పెడితే నువ్వు ఎక్కువ కనిపిస్తావు. ఫోన్ తిప్పి, యాంగిల్ తిప్పి, యాంగిల్ మార్చు, ఫోన్ మార్చు, ఫోన్ డైరెక్షన్ మార్చు, ఇలా పెట్టు, ఇలా పెట్టుక. వెరీ గుడ్, వెరీ. అయ్యో నువ్వు కనిపించట్లేదు మాకు, కొంచెం వెనక్కి జరుగు, నువ్వు వెనక్కి జరుగు. అది కింద పెట్టేశారు కదా. John was wearing a camel cloth and a belt. He will eat wild honeybee and locust in his life. Thank you, friends. Very good, Nana. Prompting like a chala chala bachi. Wonderful. God bless you. Well, this is a domestic animal. It's Matthew 3-4. And I'm showing my maneuvers. Okay, Nana. Memory was prepared. Next. Memory was prepared. Okay, Nana. Praise the Lord. God bless you. Chala chala baga cheppanu. Chala baga cheppanu. Mummy to cheppanu. Nuve cheppanu. Wonderful, Nana. God bless you. Excellent. Praise the Lord. Praise the Lord, friends. Pathanivandamu Moshe Aharonulaku Emi Tinavachu Emi Tinakudadu Telichesaru, friends. I think అందులో అనిమల్స్ బర్డ్స్ కూడా ఇంకా నాలుగు పాటే ఇన్సెక్ట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అందులోని మిడతల్ని కూడా తినొచ్చు అని దేవుడు చెప్తాడు ఫ్రెండ్స్. అయితే ఐగుప్తు దేశంలో కూడా 10 తెగుళ్ళు వచ్చినప్పుడు 8వ తెగులుగా చెట్లు 8వ తెగులుగా ఐగుప్తు దేశంలో ఉన్న పంటలన్నింటినీ నాశనం చేశారు ఫ్రెండ్స్. అయితే ఇవి గడ్డిలోను చెట్లలోను ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దేవియ కాండం 11:22. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా చెప్పావు. బైబిల్లో నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బాగా చెప్పాను. వండర్ఫుల్, వండర్ఫుల్, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ జ్యోతి. Very good, Tali. Happy. God bless you. మీరు అందరూ చూపించేయండి, చాలా ఫాస్ట్ గా చేసేయండి. అక్క సౌండ్ రావట్లేదమ్మా. Praise the Lord, Nana. God bless you, Nana. Praise the Lord, Akka. Wonderful, Nana. Wonderful. Evaru Krishna, na? Okay. Line up ka Hemaja ready ga undali. ఏసీ రాలేదా? రాలేదా?
గ్రీష్మ చెప్తాలి నెహెమ్యా 4:3 ఉంటుంది గురించి నక్కని సంస్కృతంలో నక్కలని సంస్కృతంలో జంబుకము అని అంటారక్క ఇది ఒక క్షీరదమక్క మాంసాహార కుక్క తోడేలు నక్క ఉంటుందక్క నక్క ఎక్కువగా వేటాడదక్క పెద్ద జంతువులు ఏవైనా వేటాడి వదిలేసినవి తినిద్దక్క ఇది 1 to 12 to 22 ఇంచెస్ వరకు పెరుగుతుందక్క 30 to 56 సెంటీమీటర్స్ ఉంటుందక్క షీపక్క సమయలు 17:34 దీని గురించి ఉంటుందక్క షీప్ మీద ఉన్న పూలంతటిని తీసి మనకి చలికాలంలో స్వెటర్స్ ఉంటాయి కదక్క వాటిని తయారు చేస్తారక్క ఇది జన్మించిన కొద్ది నిమిషాలకి నడుస్తుందక్క అయినప్పటికీ వాటి మొదటి 4 to 6 నెలలు తమ తల్లులపై ఆధారపడి ఉంటాయక్క లయన్ అక్క ఇది కూడా సమయంలో 17:34 ఉందక్క సింహం ఒక క్రూర జంతు అక్క మృగరాజు అంటారక్క ఇది ఎక్కువగా అడవిలో ఉంటుందక్క ఇది 5 to 10 వరకు గుంపుగా ఉంటాయక్క 5 to 8 అడుగులు ఉంటాయి అక్క 150 to 250 కిలోల బరువు ఉంటుందక్క 15 to 30 ఇయర్స్ వరకు బ్రతుకుతుందక్క వెరీ గుడ్ నాన్న గ్రీష్మ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు వెరీ గుడ్ గాట్ ఇట్ ఓకే జ్యోతి జింకలు ఆర్టియోడాక్టిల్ క్రమంలో వేరే జింకలక్క మగ జింకలు ప్రతి సంవత్సరం కొత్త కొమ్ములతో పెరుగుతాయి మరియు అవి కొమ్ములని తొలగిస్తాయి యూకేలో 6 జింకల జాతుల్ని శాకాహారులు అంటారు ప్లాంట్స్ ని తింటాయి లీఫ్ ని తింటాయి అలాగే బెర్రీస్ ని ఫ్రూట్స్ ని కూడా తింటాయి అక్క ఇవి ఎంత పెద్దగా ఉండాలి అనేది జాతులపై ఆధారపడి ఉంటుంది ఇది 11 to 12 ఇయర్స్ వరకు బ్రతుకుతాయి అక్క ఎర్ర జింక అక్క ఎర్ర జింకని రో వెస్ట్రన్ రో జింక అని కూడా పిలుస్తారు అక్క యూరోపియన్ జింకల జాతక ఈ రెడ్ జింక రెడ్డీర్ ఎర్రటి మరియు బూడిద గోధుమ రంగు మరియు చల్లటి వాతావరణంలో ఉంటాయి అక్క ఈ జాతులు ఐరోపాలో మధ్యధర నుండి స్కాండినేవియా వరకు స్కాట్లాండ్ నుండి కాకస్ వరకు మరియు తూర్పున ఉత్తర ఇరాన్ నుంచి ఇరాక్ వరకు విస్తృతంగా ఉంటాయి అక్క 5 to 7 సెంటీమీటర్స్ వరకు దీని నోరు ఉంటుంది అక్క దీని తల వచ్చేసి 30% కి ఈక్వల్ అక్క ఇవి 20 ఇయర్స్ వరకు జీవించగలవు కానీ సాధారణంగా ఇవి అలాంటి అంతటి వయసు వరకు జీవించలేవు అక్క ఎందుకంటే ఫారెస్ట్ లో 7 to 10 ఇయర్స్ వరకు మాత్రమే జీవిస్తాయి అక్క మృత్యుప్రదేశ్ కాండ 12 to 15 వెరీ గుడ్ తల్లి బాగా చెప్పావు జ్యోతి ఎక్సలెంట్ అన్న దివ్య చెప్పరా ప్రైజ్ లో చెప్పరా ప్రైజ్ లో
అన్మ్యూట్ చేయి జ్యోతి. జ్యోతి అన్మ్యూట్ చేయమ్మా. అవట్లేదు. ప్రైస్ లో కళ్ళతో అంధవికారంగా ఉండే పక్షి, రాత్రిపూట తిరిగే పక్షి. ఇవి స్ట్రైనోఫామస్ గ్రామానికి చెందిన పక్షి. వీటిలో 200 జాతులు ఉంటాయి. చిన్న చిన్న జంతువులు, చిన్న చిన్న కీటకాలను తింటుంది. ప్రస్తుతం ఉన్న గుడ్లగోబల్లో 2 చెందిన హంసమైన పక్షి ఫ్యామిలీలో చెందిన జాతి పక్షి. 4-5 జాతులు ఉత్తర దేశాల్లో, ఒక జాతి ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్ లో, ఒక జాతి దక్షిణ అమెరికాలో ఉంటాయి. ఏషియాలో ఈ పక్షులు అంతరించిపోయాయి. తెల్ల హంసలు, నల్ల హంసలు కూడా ఉంటాయి. లేవీ కాండం 11-18. వెరీ గుడ్ నానా, ఎక్సలెంట్. చాలా బాగా చెప్పావు తల్లి దివ్య. నువ్వు ఇంకా చాలా చాలా చెప్తూ ఉండాలి అలాగే వచ్చే రోజుల్లో, రాబోయే రోజుల్లో. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చెప్పారు నలుగురు కూడా చక్కగా. నిమ్మజ తర్వాత చార్లెస్ వచ్చాడమ్మా. నిమ్మ చార్లెస్ కనిపించాడా? చూడలే. చార్లెస్ తర్వాత స్టేసీ. అయితే హిమజ అయినాక చార్లెస్ స్టేసీకి ఇచ్చేద్దాం. ఓకే అక్క. ప్రైస్ ది లార్డ్. ఈ రాజు నేర్చుకోబోయే లెసన్ ఏంటంటే సొలొమోను మహారాజక్క. దావీదు రాజు బెచ్చి బాలకు పుట్టిన కుమారులలో 4వ కుమారుడు సొలొమోను మహారాజక్క. వారి గోత్రం యోదా గోత్రం అక్క. సొలొమోను మహారాజు భూరాజులందరి కంటేను జ్ఞానమందును అదుపురాయను. సొలొమోను మహారాజు 40 ఇశ్రాయేలుకి రాజుగా పరిపాలించారు. ఓకే నానా. శమక్క అదే రాలే సబ్జెక్ట్ లోకి. సొలొమోను రథములకు 40,000 గుర్రపు శాలలను, రౌతులకు 12,000 గుర్రములను ఉండెను. ఆ 40 గుర్రాలకి ఇప్పుడు వస్తుంది అనమాట టాపిక్ సొలొమోను గురించి. సొలొమోను రథములకు 40,000 గుర్రపు శాలలను, రౌతులకు 12,000 గుర్రములను ఉండెను. గుర్రాల గురించి చెప్పాలి. ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఏం చేసావు? సొలొమోను రాజు 40,000 గుర్రాలు శాలలు ఉన్నాయక్క. రౌతుల కోసం 12,000 గుర్రాలు కూడా ఉన్నాయక్క. వెరీ గుడ్ తల్లి. వ్యవసాయానికి ఉపయోగిస్తారక్క. గుర్రాల మీద ప్రయాణం చేస్తారక్క. చూడండి. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా మంచి పిక్చర్ తీసుకున్నావు, చాలా బాగా చెప్పావు. సొలొమోను మహారాజుకి ఎన్ని గుర్రాలు ఉన్నాయో చూపించావు. పైకి చూపించు.
హిమజ అవల హిమజ మీకు కనపడుతుంది అక్క, బ్రేక్ అయినట్టుంది. వెరీ గుడ్ నానా హిమజ, వెరీ గుడ్ వెరీ గుడ్. భలే చేసిన తల్లి. గుర్రాలు కదా మొత్తం చాలా బాగుంది, భలే చేసావు. వెరీ గుడ్ తల్లి. నిజంగా అసలు గుర్రపు రథాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చి ఎవరు పెంచుకున్నారు, ఏం చేశారు, చాలా బాగా చెప్పారు స్టార్టింగ్ నుంచి. వెరీ 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 గుడ్ నాన్న, ఎక్సలెంట్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు వెరీ గుడ్ తల్లి. అలాగే షిల్ ఎవరు, స్టేసీ. స్టేసీ తర్వాత ఆశీష్ అభిజ్ఞాలు రెడీగా ఉండండి. వాయిస్ వచ్చింది అంటే నెట్ ప్రాబ్లం వచ్చింది. Long tail and time it is. పరుగుండు కూడా మోస్తారు మ్యూల.
చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా బాగుంది. కొంచెం మధ్య మధ్యలో కట్ అయిపోయినాయి, అయినప్పటికీ చాలా చెప్పాను. వండర్ఫుల్ వండర్ఫుల్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఎక్సలెంట్ తల్లి, సీనియర్ అయిపోయింది, చక్కగా చెప్పేసింది. వెరీ గుడ్ తల్లి, వాయిస్ కూడా చాలా బాగా వచ్చింది. ఆశీష్ అభిజ్ఞ తర్వాత నిశ్చయ్ చేసి రెడీగా ఉండండి. ఫాస్ట్ చెప్పన్నానా, మీరు సీనియర్స్ కదా. 5:50 అయిపోయింది, 10 మినిట్స్ ఉంది పిల్లలు, మిగతా వాళ్ళందరూ అవ్వాలి. ఓకే, అందరికి ఛాన్స్ వెళ్ళేలా చేద్దాం. ఓకే, అక్క నాకు ఇవాళ ఇచ్చిన వర్సెస్ ఏంటంటే డిటర్నమీ 12:15 ఇచ్చారక్క. అక్క 12:15 లో యానిమల్స్ 2 యానిమల్స్ పేర్లు ఉన్నాయక్క, అవి రోబక్ అండ్ ఆర్ట్ అక్క. అవి తెలుగులో ఏంటంటే ఎర్ర జింక చిన్న దుప్పి అక్క. ఆ 2 యానిమల్స్ డియర్ ఫ్యామిలీకి సంబంధించినవి అక్క. ఈ 2 యానిమల్స్ ని మనం బైబుల్ లో కొన్ని పేర్లతో చూడొచ్చు అక్క. అవి ఫాలోటీర్, హార్ట్, హిట్ అండ్ రోబక్ అని మనం చూడొచ్చు అక్క. డెటర్నమీ 14:15 లో ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి 2 యానిమల్స్ ని ఇచ్చేయడానికి అలౌ చేశారక్క. ఇంకా ఇది 2 యానిమల్స్ మనకి ఏమి హార్మ్ చేయవక్క. ఇంకా చురుగ్గాను, ప్రిటీనెస్, లవ్ అండ్ బ్యూటిఫుల్ గాను ఉంటాయక్క. అక్క వీటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ 2 హార్న్స్ ఉంది కదా అక్క, అవి 3 బ్రాంచెస్ లాగా ఉంటాయక్క. అక్క ఈ 2 యానిమల్స్ ని మనం బైబుల్ లో ఎక్కడ చూడొచ్చు అంటే 1 Kings 4:23 లో, ఐషాక్ 35 లో, సామ్స్ 23:34 అండ్ 34 లో చూడొచ్చు అక్క. ఇంకా అబకు 3:19 లో మనం చూడొచ్చు అక్క. అక్క వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, ఫుల్ చక్కటి వాయిస్ తో చక్కటి, అంటే బాగా చెప్పావు ఇన్ఫర్మేషన్, వెరీ గుడ్. థాంక్ యూ అక్క, ప్రైజ్ గాడ్ అక్క, ప్రైజ్ గాడ్ నాక ప్లేస్ ఇన్నా విజ్ఞా చెల్లి, ప్రైజ్ గాడ్ అక్క. అక్క నాకు ఇచ్చిన వర్స్ ప్లేజియా కారణము 11:30 ఇచ్చారు అక్క నాకు. అక్క దేవుడు అన్క్లీన్ క్లీన్ యానిమల్స్ చెప్పారక్క. అక్క నాకు ఇచ్చిన అన్క్లీన్ యానిమల్స్ చెప్పుకోవాలను అక్క. అక్క నాకు ఇచ్చిన యానిమల్స్ పెర్రట్, చెమిలియన్, లిజర్డ్, స్నేల్ అండ్ మోల్ అక్క. పెర్రట్ అక్క, అక్క హెబ్రూ లాంగ్వేజ్ లో నక్క అంటారక్క. 20 ఇంచెస్ లెంత్ ఉండదు అక్క. అక్క అది పెయిర్ ఎల్లో కలర్ లో ఉంది, ఐస్ ఎల్లో కలర్ లో ఉంటాయి అక్క. అక్క జెమిలియన్ అక్క. అక్క లిజర్ కి ఫ్యామిలీ అక్క. అక్క దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది ఏ సిచ్యువేషన్ లో అయినా కలర్ స్మైల్ అక్క. అక్క ఇది దీని హెబ్రూ లో కో అంటారక్క. అక్క ఇది హెబ్రూ దీన్ని ఎంత వరకు బ్రతికిద్ది అంటే 6 to 8 ఇయర్స్ వరకు బ్రతికిద్ది అక్క. లిజర్ట్ అక్క, అక్క హెబ్రూ లాంగ్వేజ్ లో లీమాన్ అంటారక్క. దీంట్లో స్పెషల్ ఏమిటంటే లిజర్ట్ కి ఐలెట్స్ మూవ్ అవుతాయి అక్క. అక్క అది 5 ఎంత వరకు బ్రతికిద్ది అంటే 5 ఇయర్స్ వరకు బ్రతికిద్ది అక్క.
అక్క స్నేహిల్ అక్క. అక్క హెబ్రూ లాంగ్వేజ్ లో షాలో అంటారు అక్క. ఇది 1 కిలోమీటర్ కి 1 వీక్ పట్టింది అక్క. మోనక్క దీన్ని మోల్ రాడ్ కూడా అంటారు అక్క. అక్క దీని లెంగ్త్ 4.4 to 6.25 వరకు ఉండింది అక్క, ఇంచెస్ ఉండింది అక్క. అక్క దీని వెయిట్ 72 to 128 grams ఉంది అక్క. అక్క దీంట్లో స్పెషల్ ఏమిటంటే నెయిల్స్ షార్ప్ గా ఉంటాయి అక్క. అది ఎందుకంటే మట్టిని తవ్వడానికి దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడుద్ది అక్క. అక్క ఇది ఎంత వరకు బ్రతికిద్ది అంటే 6 to 6 years వరకు బ్రతికిద్ది అక్క. ఎంత బాగా చెప్పావు, ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ నాన్న. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్ అక్క. నేను డాంకీ గురించి చెప్పబోతున్నాను అక్క. ఈ డాంకీ వల్ల చాలా యూజెస్ ఉంటాయి అక్క. ఇది బడుగులు వస్తుంది, ఇంకా దీని పాలు చాలా హెల్త్ కి చాలా పెయిన్స్ రావక్క, ఇంకా చాలా గుడ్ గా ఉంటుంది. ఇంకా ఇది 20 to 30 years బ్రతుకుతుంది అక్క. డెసర్టేడియర్స్ లోని కదలకో, కదలకుండా చెప్పు, నువ్వు అలా ఊగొద్దు, చక్క చెప్పు. సంసోన్ బైబిల్ లో కూడా వీటి గురించి రాసి ఉంటుంది అక్క. సంసోను దీని దవడే ఎముకతోనే 10,000 మంది చంపేశారక్క. ఇంకా యేసయ్య కూడా దీని మీద వెళ్ళేవాడక్క. మీరు ఏం చేశారనేది మీ ఫ్రెండ్స్ కి చెప్పాలి, ఓకే? ఫ్రెండ్స్ అని ఉపయోగించండి. లేవ్యాకాండం 11:30 అక్క. అందులో ఏం రాసిందంటే ఎలుకలు అపవిత్రమైన జంతువులు అక్క. ఎలుకలు అనేవి, ఈ ఎలుకల్లోని 60 కంటే ఎక్కువ రకాలు ఉన్నాయి అక్క. మన ఇండియాలోనైతే బ్రౌన్ ఇంకా బ్లాక్ ఎలుకలు ఉంటాయి అక్క. ఈ ఎలుక లైఫ్ స్పాన్ వచ్చేసి 2 ఇయర్స్ వరకు జీవిస్తుంది అక్క. ఇవి 5 inches వరకు పెరుగుతాయి అక్క. ఇవి ఫ్రూట్స్, సీడ్స్, ఇంకా గ్రెయిన్స్ తింటాయి అక్క. సిటీలోనైతే గార్బేజ్, చెత్త అవన్నీ తింటుంది అక్క. అండ్ ఇది స్విమ్ కూడా చేయగలదు అక్క నీటిలోని. అండ్ వీటికి కూడా కితకితలు ఉంటాయి అక్క, మనలాగే ఉంటాయి అక్క. అండ్ వీటికి మెమొరీ పవర్ కూడా ఉంటుంది అక్క. అండ్ వీటికి మ్యూజిక్ అంటే ఇష్టం అక్క. ప్లేగ్ అనే వ్యాధి వీళ్ళ వల్లే వచ్చింది అక్క. దాని యొక్క టీత్ అనేది పెరుగుతూనే ఉంటుంది అక్క, అది చనిపోయినంత వరకు పెరుగుతూనే ఉంటుంది అక్క, ఎప్పుడు ఆగదు అక్క. మళ్ళీ ఇది చాలా డిసీజెస్ ని క్యారీ చేస్తూ ఉంటుంది అక్క. అక్క బీటెల్క్ అని డోయ్ అంటారు అక్క. ఆనియన్ ద్వారా వీటిని చంపొచ్చు అక్క. ఆనియన్ స్మెల్ అంటే అస్సలు పడదు అక్క ఎలుకలకి. ఆనియన్ అనేది వీటిని చంపడానికి ఉపయోగపడుతుంది అక్క. అండ్ ఇది చాలా అపవిత్రమైన జంతువు అక్క. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ మేడం, చాలా చాలా నిజంగా చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి ఈరోజు. చాలా బాగా చెప్పాము. ఎందుకు కొట్టేస్తున్నాయి చెక్కలు కూడా, ఎందుకు కొట్టేస్తున్నాయి అంటే పళ్ళు వస్తూనే ఉంటున్నాయి కాబట్టి దాంట్లకి కొట్టేస్తున్నాయి. ప్లస్ ఇంట్లో చాలా ఎలకలు ఉన్నాయి అందరిలల్లో, ఉల్లిపాయ ఉపయోగించమని చెప్పావు ఈరోజు. ఎక్సలెంట్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. తర్వాత బ్లెస్ యూ మొనాలిసా. ఓకే, వీళ్ళు అయిన తర్వాత రిషిత, నిషిత దగ్గరికి వెళ్దాం. అక్క మనం ఇప్పుడు కాకి గురించి తెలుసుకుంటున్నాం అక్క. ఓకే చెప్తాలి అక్క. కాకి చాలా నల్లగా ఉంటుంది అక్క. కాకి చాలా నల్లగా ఉంటుంది అక్క. పైగా అది దేవుడి మాట వినలేదక్క. పైగా
ఎలీషాకి ఆహారం కూడా తెచ్చిచ్చింది అక్క. దాని ఆహారం మాంసం అక్క. కానీ ఎలీషా దేవుడు చెప్పాడని మాంసాన్ని తన నోటితోనే ఎలీషాకి ఇచ్చింది అక్క. నోవాహు ఓడగట్టినప్పుడు మొట్టమొదటిగా వర్షం తగ్గినప్పుడు మొట్టమొదటిగా బయటికి పంపించిన జంతువు పేరు కూడా కాకేనక్క. తగ్గేవో లేదో చూడడానికి కాకి 7 నుంచి 8 సంవత్సరాల వరకు బతుకుతుంది అక్క. అది చెడు జంతువు అక్క. దాన్ని మనం తినకూడదని యేసయ్య మనకు చెప్పాడక్క. కాకి ఎలీషా అందా ఏలియా అందా కరెక్ట్ చేయండి అమ్మా కొంచెం. పాపా ఎవరి దగ్గరికి మాంసం పట్టుకెళ్ళింది? మరి ఇందాక చెప్పినప్పుడు ఏం చెప్పారు తల్లి? అయ్యో ఆయన మేం గమనించలేదు అన్న, సారీ అన్న. మర్చిపోయావా? ఓకే. రేజ్లాడ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వేల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వేల కొన్ని టన్నుల కేజీస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 35 నుంచి 50 ఇయర్స్ వరకు బతుకుతుంది. బైబిల్లో ఈ వేల్ మనకు ఒకసారే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది యోనా దగ్గర ఫ్రెండ్స్. యోనా దేవుని మాట వినకపోతే దేవుడి చేప గొడుపులో పడేస్తారు ఫ్రెండ్స్. ఈ వేల్ చాలా లోతులో ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని కిలోమీటర్ లోతులో మహాసముద్రం మాత్రంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. దీని తెలుగులో తిమింగలం అంటారు ఫ్రెండ్స్. ఇంగ్లీష్ లో వేల్ అంటారు ఫ్రెండ్స్. ఎవరో ఉన్నారు ఇక్కడ. ప్రైస్ ది లార్డ్. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 5వ వచనం ఇచ్చారు అక్క నాకు కుక్క గురించి. అక్క కుక్క ఫస్ట్ మానవుడు కుక్కతో మచ్చిక చేసుకున్నాడు అక్క. పల్లెటూరులో దీన్ని నిషితా అక్క చెప్పు. అక్క వద్దు. ఓకే అక్క. ఫ్రెండ్స్ అని ఉపయోగించండి. ఎవరు అక్క అక్క అనొద్దు. ఓకే అక్క. మీ ఫ్రెండ్స్ కి మీరు చెప్తున్నారు క్రొత్త విషయాన్ని, అలాగే మీ ఫ్రెండ్స్ మీకు చెప్తున్నారు. ఓకేనా పిల్లలు? ఓకే సరదాగా చెప్పండి ఫ్రెండ్స్ కి. ఫ్రెండ్స్ దీన్ని చిన్న చిన్న విలేజెస్ లో గ్రామ సింహం అని అంటారు ఫ్రెండ్స్. డాగ్ ని ఇంకా కుక్క తన యజమానుని ఎంతో ప్రేమిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా కుక్కని అది చిన్న మన ఊర్లో అయితే ఎడ్ల బండ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, కొన్ని కొన్ని దేశాల్లో కుక్క బండ్లని కూడా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఇంకా దొంగల్ని శిక్షించడానికి కూడా కుక్కల్ని ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. బైబిల్లో ఏముంది అది చెప్పే ఒకసారి. ఏంటక్క? బైబిల్లో నీకు ఇచ్చిన వచన ప్రకారం. ఓకే అక్క. అది ఒకసారి చెప్పేనా? మరి టైం ఎక్కువ లేదు కదా. ఓకే అక్క. గిద్యోను అది గిద్యోను భయపడతాడు కదక్క, అప్పుడు ఇస్రాయల్ ప్రజల్ని తీసుకురమ్మంటే తీసుకొస్తాడక్క. అప్పుడు యేసయ్య ఇంతమంది అవసరం లేదు భయపడే వాళ్ళని తీసుకెళ్ళిపోమని చెప్పమన్నప్పుడు భయపడిన వాళ్ళు వెళ్ళిపోతారు అక్క. ఆ తర్వాత ఇంతమంది కూడా అక్కలన్నావా నువ్వు? అదే నువ్వు కుక్కలన్నావా నువ్వు అక్కలన్నావా? కుక్క అక్క. డాగ్ అక్క కాదు కదమ్మా. గివ్యాన్ దగ్గర అక్క చెప్పు, నువ్వు రిఫరెన్స్ చెప్పు. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 5వ వచనం అక్క. అయితే అక్కడ కుక్క కాదు నక్క. గిల్ పట్టుకుని కాల్చేసేదేనా? కాదక్క, కుక్కలాగా నీళ్లు తాగుతారు కదక్క. వారు బావే. ఓకే అమ్మ చెప్పు చెప్పు రా సారీ చెప్పు చెప్పు. అయితే అప్పుడు ఇంతమంది కూడా అవసరం లేదు కుక్క చెరువు దగ్గర నీళ్లు తాగమను. ఎంతమంది అయితే కుక్కలా నీళ్లు తాగుతారో అన్ని పంపించే
ఎవరైతే దోశలు పట్టుకొని ఇలా వాటర్ తాగుతారో వాళ్ళని ఉంచు అంటారు అక్క ఫ్రెండ్స్. అప్పుడు 300 మంది మిగులుతారు ఫ్రెండ్స్. అప్పుడు దేవుడు వాళ్ళని ఎన్నుకుంటాడు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ నానా, గాడ్ బ్లెస్ యూ. ఓకే నానా, సారీ మధ్యలో డిస్టర్బ్ చేస్తాను. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. అంటే యజ్బేల్ గురించి కూడా చెప్పుద్దేమో అనుకున్నాను, అది రాలేదు. ఓకే, ఆయన కూడా బాగా చెప్పింది, బాగా చెప్పావు తల్లి. నువ్వు ఎక్కడ తప్పు చెప్పలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. ఈ రోజు నేను మీకు ఫ్రాగ్ గురించి చెప్తున్నాను. మనం కప్పని ఉభయచర జీవి అని అంటారు, ఎందుకంటే అది వాటర్ లో ఉంటది, అలాగే నేల మీద కూడా ఉంటది. అయితే ఈ ఫ్రాగ్ కి ముందు కాళ్ళు కన్నా వెనకాల కాళ్ళు బాగా పెద్ద పొడవుగా ఉంటాయి, అందుకనే అవి గెంతడానికి గానీ హెల్ప్ చేస్తాయి. అయితే కప్పల్లో చాలా రకాలు ఉంటాయి, కొన్ని కప్పలు ఎగురుతాయి కూడా ఫ్రెండ్స్. అయితే మనకి ప్రకటన గ్రంథము 16:13 ఏమంటది అంటే, ఘట సర్పం నోట్లోంచి ఇంకా అబద్ధ ప్రవక్తల నోట్లోంచి కప్పలు వస్తాయి ఫ్రెండ్స్. అలాగే మోషే ఐగుప్తు ప్రజలకి తెగులు వచ్చినప్పుడు కప్పలు కూడా వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెరీ గుడ్ నానా. ఇక ఇందాక రిషిత చెప్పింది కదా, కుక్కలాగా గతికిన వాళ్ళే 300 మంద, మోకాళ్ళు ఊనిన వాళ్ళు 300 మంది. మీరు ఎలా అర్థం చేస్తున్నారు? ఇప్పుడు వాక్యం చూడండి, అతడు నీళ్ళ ఎద్దుకు ఆ జనము దిగు చేసినప్పుడు గమనించండి, యెహోవా ఏమన్నా అంటే, కుక్క గతుకున్నట్లు తన నాలుగుతో నీళ్లను గతికిన ప్రతి వానికి అదో బ్యాచ్, త్రాగుటకు మోకాళ్ళు అని పుంజిన ప్రతి వాడిని ఇదో బ్యాచ్, వేరు వేరు ఉంటున్నాడు. కాబట్టి చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది, అంటే కుక్క గతికినట్టుగా చేతిలో నీళ్లు వేసుకొని గతకడం అనమాట. మిగిలిన జనులందరూ నీళ్లు తాగడం మోకాళ్ళుని కృంగేరి. కాబట్టి ఆ మోకాళ్ళుని ఆ కుంగి తాగేస్తారు, గవం నీళ్లలో మూతి పెట్టి తాగేస్తున్న వాళ్ళని వెళ్ళిపోమన్నాడు. కానీ చేతితో నోటికి అందించుకుని గతికిన వారిని ఉంచమన్నాడు. అది కొంచెం జ్ఞాపకం ఉంచుకోండి, అది రివర్స్ చెప్పకండి. ఓకేనా? రైట్ అమ్మా. ఓకే నిషిత, రిషిత చెప్తారు కదా, చూపించు తల్లి. ఇంకా ఎవరైనా ఉన్నారా, చిన్నపిల్లలు ఉన్నారా, ముందు వాళ్ళకి చూసేద్దాం. ప్రేమ్, గాడ్ బ్లెస్ యు అమ్మా. రిషిత, నిషిత ఎంతవరకు మీరు ఏం చూసారా, ఎవరితో మాట్లాడుతున్నారు పక్కన, ఎన్నిసార్లు చూసినా మీరు పక్కనే మాట్లాడుతున్నారు, ఇటు చోట్ల మీరు అసలు చెప్తున్నాను. ప్రేమ్ సింపుల్ గా చెప్పేవా, టైం అయిపోయింది చాలా, 6:10 అయిపోయింది. నా వాక్యంలోని గ్రద్ద గురించి ఉంటది అక్క. గ్రద్ద తన ఆహారం కోసం వివిధ రకాలైన జంతువుల కలబరాలను ఆధారంగా చేసుకుంటది అక్క. ఈ గ్రద్ద ఆహారాన్ని స్వీకరించేటప్పుడక్క సమయంలో ఆ ఆహారం
నిన్నదిదా రెండు రోజులు ముందుదా రెండు నెలల క్రితందిదా అని ఆలోచించకుండా దుర్వాసన వస్తున్న కూడా దొరికిన ఆహారాన్ని తింటదక్క కలవలాలు ఆహారంగా తీసుకుంటుంది అక్క చెడిపోయిన ఆహారాన్ని అసలు బైబిల్ వచనంలో ఏముందో చూసావా? అది ఓకే, బైబిల్లోంచి కూడా మరి చూడాలి కదా. బైబిల్ నుంచి ఎందుకు చెప్పుకుంటున్నాం గ్రద్ద గురించి? ఎగుప్తీయులకు ఏమి చేసి తను మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా ఎద్దుకు మిమ్మను ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి. ఓకే, చాలా బాగా చెప్పావు, చాలా బాగా చేసుకున్న డ్రాయింగ్ వేసావు. వెరీ గుడ్ నాన్న ప్రేమ్, గాడ్ బ్లెస్ యూ. లేదు, టైం అయిపోయింది కదా నాన్న, చెప్పగలరు, చాలా చెప్పగలరు. డిస్టర్బ్ చేయక అక్క చెప్తుంది అది చక్కగా. అక్క నాకు ఇచ్చారు అక్క, అది దాని గురించి దొరకలేదు అక్క, గప్పల మరి గురించి. ఇంకోటి కూడా ఇచ్చాను కదా, రెండు ఇచ్చాను కదా నీకు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ప్రైజ్ లార్డ్. ఊసరవెల్లి అది తొండ పెరిగే కొద్దీ ఊసరవెల్లిగా మారుతుంది ఫ్రెండ్స్. చూడడానికి తొండ తొండలా కనిపిస్తుంది కానీ ఊసరవెల్లి నాలుక దాని శరీరం కన్నా రెండు రెట్లు పొడవుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆహారం చూడగానే ఊసరవెల్లి నోట్లో లాలాజలం ఊరుతుంది ఫ్రెండ్స్. దాన్ని లాలాజలం చాలా జిగటంగా ఉంటుంది ఫ్రెండ్స్. మన నోట్లో ఉన్న లాలాజలం కన్నా 1000 రెట్లు ఎక్కువ చిక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. నాలుక మీద ఉండే ఆ జిగురు చూస్తే అప్పుడు వెంటనే ఆ జిగురు ద్వారా తన ఆహారాన్ని ఈజీగా తీసుకుంటుంది ఫ్రెండ్స్. వెంటనే ఏ కీటకమైన కూడా అలా అతుక్కుపోతుంది ఫ్రెండ్స్. అయితే ఊసరవెల్లికి మాట వేయడంలో అది వేటాడంలో చాలా కష్టపడుతూ చాలా ఓపికగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే దాన్ని సిట్ అండ్ వెయిట్ ప్రెజేటర్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఊసరవెల్లి శరీరంలోని చర్మ కణాల్లో చుట్టూ ఉండే అతి స్ఫటికలైన ఐడోయిన్ ఫోర్స్ వల్ల వీటి శరీరంలో రంగులు మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మార్పు వస్తుంది ఫ్రెండ్స్. ఇవి విశ్రాంతి తీసుకున్నప్పుడు వాటిలో ఉండే స్ఫటికలు దగ్గరగా వస్తాయి కాబట్టి అవి బ్లూ లైట్ గ్రీన్ కలర్స్ లోకి మారుతుంది ఫ్రెండ్స్. అప్పుడు అది ఏదన్నా ఒత్తిడికి గురైనప్పుడు ఆ స్ఫటికలు కొంచెం దూరంగా వెళ్తాయి ఫ్రెండ్స్. అప్పుడు అవి ఎల్లో కాషాయం రెడ్ కలర్స్ లో మారుతుంది ఫ్రెండ్స్. అందుకే ఊసరు వెళ్ళి రంగులు మార్చే జీవి అని అంటారు ఫ్రెండ్స్. ఇది తలకుండా 300 డిగ్రీస్ ఇవి 300 డిగ్రీస్ కంటిని తిప్పగలవు ఫ్రెండ్స్. ప్రపంచంలో ఊసరవెల్లిలో 200 జాతులు ఉన్నాయి ఫ్రెండ్స్. వెరీ గుడ్ నాన్న, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, డ్రా చేసుకున్నావు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అక్షయ్ అభిషేక్ చెప్పేస్తే తమ్ముడు కూడా బాగా చెప్పాలి సార్, సరేనా? సపోర్ట్ చేయండి తమ్ముడికి. తర్వాత సోనిక అండ్ జయంత్ రెడీగా ఉండండి, అక్షయ్ అభిషేక్ తర్వాత. అక్షయ్ అభిషేక్ మీకు అవ్వలేదా? అవ్వలేదా? బాగున్నావా? చాలా రోజులు అయింది. బాగున్నాను గగన్, చెప్పేనా అక్క? నేను పిపిటి చేశాను అక్క. పిపిటి ఎంతసేపు చేసావు అక్క? 3 స్లైడ్స్ ఉంటాయి అక్క.
కొంచెం ఫాస్ట్ గా చూపించే. ఓకే అక్క. అక్క నన్ను కోహోస్ట్ చేయగలరా? బెన్నెట్ అన్న వాళ్ళు ఉన్నారు. బెన్నెట్ మిన్ని మిన్ని అక్క చెప్పండి అక్క. గగన్ కి కోహోస్ట్ చేయవా ఇవ్వా? ఓకే అక్క. ప్రేస్ లార్డ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నాది వర్స్ ఐజయా చాప్టర్ 34:14 మనం ఇప్పుడు జాకల్స్ గురించి నేర్చుకున్నాం ఫ్రెండ్స్. జాకల్స్ టూ యానిమల్స్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ జర్మన్ షెపర్డ్ నుంచి, మళ్ళీ ఫాక్స్. జర్మన్ షెపర్డ్ లాగా ఆ జాకల్ కి పెద్ద ఇయర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫాక్స్ లాగా షార్ప్ ఐస్, మళ్ళీ టెయిల్ ఉండేది ఫ్రెండ్స్. జాకల్స్ డాగ్స్ అండ్ డాగ్స్ వుల్ఫ్స్ ఫాక్సెస్ ఆ ఫ్యామిలీస్ లో వచ్చింది ఫ్రెండ్స్. జాకల్స్ 27 to 33 inches హైట్ ఉండేది ఫ్రెండ్స్. మళ్ళీ జాకల్స్ జాకల్స్ 3 types ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ది బ్లాక్ 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 జాకల్, గోల్డెన్ జాకల్. దాని తర్వాత సైడ్ స్ట్రిప్ జాకల్. ఆ 3 types గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. బ్లాక్ బ్లాక్ జాకల్ ఏంటిదంటే అది రిలేషన్ ఎక్కువ మెయింటైన్ చేస్తుంది ఫ్రెండ్స్. వాట్ ఫ్రెండ్స్ గ్రూప్ గా ఉండేది ఫ్రెండ్స్. ఇది సౌతర్న్ ఆఫ్రికాలో, ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ కెన్యాలో, మళ్ళీ సోమేలియాలో, ఇథియోపియాలో ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ సైడ్ స్ట్రిప్ జాకల్స్ సెంట్రల్ అండ్ సౌతర్న్ ఆఫ్రికాలో ఉండేది ఫ్రెండ్స్. మళ్ళీ గోల్డెన్ జాకల్స్ సౌత్ ఈస్టర్న్ యూరోప్, మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియాలో ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అక్క. ప్రైస్ లో ప్రైస్ లో నానా, గాడ్ బ్లెస్ యు. ప్రైస్ లో నానా, చక్కగా ఉంది చూపిట్టి, చక్కగా చూపించారు. అక్షయ అభిషేక్ ప్రైస్ లో. అక్క నాకు ఇచ్చింది జెన్సెస్ 88 అక్క. ఓకే నాన్న. ప్రైజ్ లార్డ్ అక్క. చెప్పు నాన్న, ప్రైజ్ లార్డ్ బాబు చెప్పు. పాప ఆమ్రమ్ బ్లాక్ పిజియన్ అక్క. బ్లాక్ పిజియన్ అక్క. చెప్పు అక్క. నోవా లో ఉన్నప్పుడు వర్షం తగ్గిద్ది అక్క, అప్పుడు బయటికి నల్ల పామురాన్ని బయటికి పంపిస్తాడు అక్క. మట్టి ఉందో ఇసుక నేల ఇసుక ఉందో లేదో, వాటర్ తగ్గినా లేదో చూడమని పంపిస్తాడు అక్క. అక్క మళ్ళీ వైట్ పీజియన్ ఏమో ఏసయ్య బాప్తీసం తీసుకున్నప్పుడు భుజం మీద వచ్చి వాడిద్ది అక్క. పాత నిబంధనలో పాప పరిహారార్థ బలి కోసం తప్పులు చేస్తే పావురాన్ని కూడా బలిస్తారు అక్క. వెరీ గుడ్ నాన్న, బైబిల్ లో నుంచి అక్క. ఇలా పంపిస్తాడు అక్క ఓడల నుంచి. నేను ఇప్పుడు ఎగ్ గురించి చెప్పబోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎగ్ని. నేను నన్ను చాలా మంది పెంచుకుంటూ ఉంటారు తెలుసా, నేను చాలా బరువుగా ఉంటాను ఫ్రెండ్స్. నేనైతే కొంతమందికి నేనే ఆధారం అవుతాను తెలుసా. నేను లేకపోతే కొంతమందికి జీవనం సాగదు ఫ్రెండ్స్. అప్పట్లో పొలాలు దున్నడానికి నన్ను వాడేవాళ్ళు ఫ్రెండ్స్. నేను చాలా లావుగా పెద్ద పెద్ద బరువులు కూడా మోయగలను ఫ్రెండ్స్. నన్ను ఎద్దుల పోటీల్లో నేను ఎద్దు పోటీల్లో చాలా సార్లు పాల్గొన్నాను ఫ్రెండ్స్. చాలా చాలా పెద్ద బరువు బండ బండరాళ్ళని మోయగలుగుతాను ఫ్రెండ్స్ నేను ఈజీగా. అలాగే మస్టాక్స్ అని నా అలాగే ఇంకో ఉంటాయి ఫ్రెండ్స్. అవైతే 20 years బ్రతకగలవు ఫ్రెండ్స్. నేను హెర్బివోరస్ యానిమల్ ఫ్రెండ్స్, అంటే నేను ఓన్లీ ప్లాంట్స్ ఏ తినగలుగుతాను.
నన్ను అయితే బుల్లక్ కాట్ అని కూడా అంటూ ఉంటారు కొంతమంది, తెలుసా? నన్ను ఎడ్ల బండిగా వాడుతూ ఉండేవాళ్ళు. నేను మేల్ని. ఇచ్చింది సమాచారాన్ని మీరు విన్నందుకు థ్యాంక్స్. చాలా బాగా చెప్పావు అక్క. అమ్మా థ్యాంక్ యూ అక్క. చిన్నప్పుడు నా మీదకి సారీ చేశారు, అలాగే నేనైతే దేవదూత కూడా కనిపించాను. దేవదూత నాకు కూడా కనిపించింది తెలుసా? మాకు పుట్టిన పిల్లల్ని కోల్స్ అంటారు ఫ్రెండ్. మేము 19 to 30 kgs 30 lbs లో ఉంటాను ఫ్రెండ్స్. నేను అంటే 8.6 kgs నుంచి 13.6 kgs వరకు ఉంటాను ఫ్రెండ్స్. ప్రతికిన నేను పుట్టినప్పుడు 30 minutes తర్వాత నేను కొంచెం నడవగలుగుతాను ఫ్రెండ్స్. గాడిదని నన్ను ఈక్విడే అనే కుటుంబానికి చెందినదాన్ని ఫ్రెండ్స్. సంస్కృతంలో నన్ను గర్భము అని అంటారు ఫ్రెండ్స్. నన్ను ఎక్కువగా బరువులు మోసేందుకు వాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు అయితే నాకు నొప్పి పుడుతుంది కూడా. చాలా చాలా పెద్ద బరువుల్ని మోస్తూ ఉంటాను. నన్ను సైంటిఫిక్ గా ఈక్విస్ అసినస్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. నేను 25 to 30 years దాకా బ్రతకగలను తెలుసా? నేనైతే మా మమ్మీ పొట్టలో 11 to 14 months ఉంటాను తెలుసా? అలాగే నేను 80 to 480 kgs ఉంటాను ఫ్రెండ్స్. నేను 79 to 160 cm ఉంటాను ఫ్రెండ్స్. నేనైతే 1 hour కి 24 kilometers స్పీడ్ తో ఉరకగలను ఫ్రెండ్స్. సేమ్ నా అంతే ఉన్న హార్స్ ని నన్ను కంపేర్ చేస్తే నేనే చాలా ఎనర్జెటిక్ గా చాలా బలంగా ఉంటాను ఫ్రెండ్స్. నేను ఒకేసారి నా 4 కాళ్ళని చూడగలను తెలుసా? దేవుడు నాకు దాన్ని ఇచ్చాడు ఫ్రెండ్స్. అలాగే పెద్ద పెద్ద పరువులు కూడా నేను మోస్తూ ఉంటాను. నేను ఇంచుమించు 25-30 దాకా బ్రతకగలను. ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, నాకైతే కొన్ని సార్లు చాలా ఎక్కువ మెమరీ పవర్ ఉంటుంది. చాలా వాటి దాన్ని నేను జ్ఞాపకం ఉంచుకోగలను ఫ్రెండ్స్. ఇచ్చింది సమాచారం విన్నందుకు థ్యాంక్స్. ఎప్పుడు నీతో ఏసై మాట్లాడలేదా అక్క? ఎప్పుడు నువ్వు మాట్లాడలేదా? నేను మాట్లాడాను అక్క ఒకసారి. అదే అదే. ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఇవాళ నేను గుడ్ల గుబ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ధర్మశాస్త్ర గ్రంథం, దేవుడు ధర్మశాస్త్ర గ్రంథములో మోషేకి ఆజ్ఞలను ఇచ్చాడు. దాంట్లో హేళనమైన హేయమైన పక్షుల గురించి కూడా చెప్పాడు ఫ్రెండ్స్. దాంట్లో గుడ్లగూబ కూడా ఒక హేయమైన పక్షి. గుడ్లగూబ చాలా హేయమైన పక్షి కాబట్టి దాన్ని తినవద్దని దేవుడు చెప్పాడు. గుడ్లగూబ రాత్రిలు మాత్రమే తిరుగుతుంది. గుడ్లగూబ కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. గుడ్లగూబ చూడడానికి చాలా భయంకరంగా ఉంటది. ఇంకా చాలా మంది ఉన్నారా? అదే ఇంకా అయిపోయింది ఉంటారు. ఇద్దామా ఛాన్స్? ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు గబ్బిల గురించి చెప్పబోతున్నాను. గబ్బిల ఇన్సెక్ట్స్ తింటుంది. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే బ్యాట్ అని అంటారు. దీని వెయిట్ ఎంత అంటే 33 grams
వాక్యాలు ఏమని చెప్పినారంటే యెషయా 2:21లో వాక్యం ఇచ్చారు అక్క నాకు. దాంట్లో ఏమని చెప్పినారంటే ఒక బంగారు విగ్రహాన్ని ఒక వెండి విగ్రహాన్ని చేసుకుంటారు ఫ్రెండ్స్. చేసుకునేటప్పుడు ఒక ఎలుకను ఒక గబ్బిలను పడేస్తారు ఫ్రెండ్స్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ తల్లి. గాడ్ బ్లెస్ యు. చక్కగా చెప్పేసావు సింపుల్ గా. ఓకే ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను కోడి గురించి చెప్పబోతా. హాయ్ ఫ్రెండ్స్, నేను కోడిని. నేను గ్రెయిన్స్ ని, రైస్ ని, ఇన్సెక్ట్స్ ని ఇంటెన్నెన్నో తింటాను. ఏసయ్య చేతుర్ దగ్గర నాకు ఏసీ అంటే ఎవరు తెలీదు. నేను ఏసీ అంటే ఎవరు తెలియదు. నాకు ఏసీ అంటే ఎవరని తెలీదు. ఏసీ అంటే ఎవరని తెలీదు అనేసి 3 సార్లు చెప్తాడు అనేసి ఏసీగా చెప్తాడు అనమాట. దాని తర్వాత నేను కూస్తానని చెప్పాడంట. సారీ అక్క. అలాగే కరెక్ట్ గా కూస్తాను. అదే మత్తయి సువార్తలో 26:34 నేను ఏసీయా నాకు అలా చెప్తాడు. దీని హెన్ వెయిట్ వచ్చి 25 కేజీలు వెయిట్ ఉంటే మళ్ళా 4 కేజీ వెయిట్ కూడా ఉంటాయి. ఇది 10-20 సంవత్సరాల దాకా ఉంటాయి, బ్రతికింటాయి. ఇప్పుడు నేను పారం గురించి చెప్తున్నాను అక్క. ఇప్పుడు మన పీజియాన్ గురించి. మన పీజియాన్ ఏమొచ్చి డొమెస్టిక్ ఎనిమల్ అక్క. పీజియాన్ రాక్ పీజియన్ మన ఊర్లో చాలా పాత డొమెస్టిక్ బర్డ్ అక్క. పీజియన్ 5000 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ ఉంటుంది అక్క. ఇవి 10,000 ఇయర్స్ కనిపెట్టారు అక్క. ఇంకా ఇవి బ్లాక్ ఇంకా సిమెంట్ అండ్ వైట్ కలర్స్ లో ఉంటాయి అక్క. ఇంకా ఇవి ఎక్కడ ఉంటాయంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ లోని, మార్కెట్స్ లోని ఉంటాయి అక్క. మనకి కనిపిస్తూ ఉంటాయి అక్క రైల్వే స్టేషన్స్ లోని. ఇంకా ఇవి ఎన్ని టైప్స్ ఉంటాయంటే 175 టైప్స్ ఆఫ్ పిజియన్స్ ఉంటాయి అక్క. ఇందులోని 30 జెనరస్ ఉంటాయి అక్క. ప్రైజ్ లోడ్ అక్క. ఇది నరకం అక్క. ఈ పురుగు అంటే ఎవరైతే జీసస్ నమ్ముకోలేని వాళ్ళు వాళ్ళు నరకానికి వెళ్తారక్క. Mark 9:48. ఇది ఒకసారి నరకం కూడా పైకి చూపించు. అప్పుడేయి. వెరీ గుడ్. అక్కడ ఏమన్నా కూల్ గా ఉంటదా, హాట్ హాట్ గా ఉంటదా? హాట్. మరి అది చెప్పాలి కదా, అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. వెరీ గుడ్ నాన్న, ఎంత చక్కగా చేసావు, సింపుల్ గా చాలా బాగా చేసావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నాన్న.
పిల్లలు మరి చాలా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. అయితే బైబిల్ వర్సెస్ తో కలిపి చెప్పడం అనేది తక్కువ అని చెప్పారు. అలా కాకుండా మరి నేను వచనం ఇచ్చినప్పుడు చదివి చెప్పుకుంటే దాంతో పాటు చెప్పుకుంటే చాలా బాగుండును, ఇంకా బాగుండును. ఓకే, మరి ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఇచ్చాను కదా పిల్లలు, అది ఖచ్చితంగా మీరు వచనంతో పాటు చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? నేను మీ రేపు ఎల్లుండి కూడా మనం ఒకసారి గుర్తు చేద్దాం. అలాగే వచనం చెప్పకపోవడం వల్ల కొంచెం ఇదయ్యే స్టార్టింగ్ లోనే అన్నాం కానీ మరి అలాగే అంతేలే, వాళ్ళు ప్రిపేర్ అవటమే ఇంకా ప్రాజెక్ట్ వర్క్ లాగానే ప్రిపేర్ అయ్యారు. ఓకే ఓకే పిల్లలు, మరి ప్రార్థన చేసుకుందాం. అక్క 1 మినిట్ అక్క. రేపు కిడ్స్ టైమ్ ప్రోగ్రామ్ పిల్లలు ఎవరెవరైతే పార్టిసిపేట్స్ ఉన్నారో చక్కగా ప్రిపేర్ అవ్వండి, రండి చక్కగా పార్టిసిపేట్ చేయండి. అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్. రేపు కో హోస్ట్ జోయాన్ గగన్. పిల్లలు రేపు ప్రోగ్రామ్ వందే కదా, కిడ్స్ టైమ్ వందే కదా, అందరు వచ్చేసేయండి, తొందరగా వచ్చేసేయండి పిల్లలు. ఎవరికి ఏ పార్టీ తప్పగించారో అవన్నీ చక్కగా చేసేద్దాం, చూపించేద్దాం, సరేనా? చేసేయండి ప్రేయర్. ఎవరు? నేనా? ఇందాక ఎప్పుడో చేసినట్టున్నారా? ఇంకెవరు లేదా? చేసారా? ఇంకా నేనే చేస్తాను. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? శ్యామల రాజు గారు కనిపిస్తున్నారు, పావని గారు ఆఫీసర్. ఓకే సరే అక్క, ప్రైజ్ లాడ్ అక్క. అందరు ప్రైజ్ లాడ్. నేను రాజు గారు పావని అక్క పాటిస్తారు అందరు. ప్రేయర్ ప్రేయర్. మ్యూట్ అవ్వలేదని అచ్చే, మ్యూట్ అవ్వలేదని చూ. పరిశుద్ధుడా తండ్రి, గనుడ పూజ్యుడా యేసయ్య నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నాయన. అయిన సన్ని తోడుగా ఉంచి నన్ను మమ్మల్ని ఎంతో క్షేమంగా కాచి కాపాడా, అందుకే మీకు వందనాలు ప్రభువా. యేసయ్య జ్ఞాపకం చేసుకోండి నాయన, ఒక్కసారి కృప చూపించండి నాయన. నీ బిడ్డను ఎంతో చక్కగా వాడుకొని ప్రభువా నాయన, బైబిల్లో ఉన్న యానిమల్స్ అన్ని నాయన డిస్ప్లే చేయడానికి, అయ్యా అక్క వాళ్ళకి ఇచ్చిన జ్ఞానానికి నాయన తయారు చేయడానికి, వాడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, బిడ్డలకి ఇచ్చిన జ్ఞానానికే మీకు వందనాలు అయ్యా. మీరు ఒక్కొక్క జంతువుని మీరు ఎలాగో వాడుకున్నారో యేసయ్య ప్రభువా, అది బిడ్డల మైండ్ లో పెట్టుకొని నాయన 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 యానిమల్సే యూజ్ అయ్యాయి కదా దేవుని పనికి, మేము కూడా చాలా చక్కగా యూజ్ అవ్వాలని నాయన యేసయ్య ఆ బిడ్డలు జీవిత కాలం గుర్తుంచుకుని నాకు కృప చూపించమని, సహాయం చేయమని, బయట సెలబ్రేషన్స్ కూడా వారి వారి పాత్రలు వాళ్ళు చక్కగా చేయడానికి కృప చూపించమని నాయన, ప్రతి ఒక్క చీకటి శక్తిని బంధించి ప్రతి విషయం నాయన ఘనకరంగా ఈ నామానికి మహిమకరంగా జరిగించుకోమని యేసయ్య. అలాగే రేపు జరగబోయే కిడ్స్ టైం ప్రోగ్రామ్ లో కూడా మీ సన్ని తోడుగా ఉంచాను ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని నాయన ఎవరైతే కిడ్స్ టైం లో పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోమని యేసయ్య, నీ ఆత్మతో నింపమని, మీరే వాడుకోమని, ఈ నామానికి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని, అయ్యా తప్పులుంటే మన్నించి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో ఉపయోగించుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. అందరు ప్రైజ్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses. Lead us not into temptation, but deliver us from evil. The time is ticking, the power and the glory of our end. Amen. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడిన కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పరలోకం నందు నెరవేరినట్లు భూమి నెరవేరిన కాక, మా అందిన ఆహారం మేము తెచ్చాము, అట్లా పంచుటాక మాదర్శించాము, తగ్గ కీడు నుండి తగ్గించాము, ఎందుకనగా నీ రాజ్యము శక్తి మహిమ నిరంతరము నెరవేరినవి. ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, మరి సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడండి, వారి దిల్ల చేయండి కాక. ప్రైజ్ లాడమ్మా.